संगारेड्डी जिल्ला पटंचेरु मंडलं कर्दनूर ग्रामंलो आरव विडत हरितहारंलो भागंगा 4000 मोक्कल नाटे कार्यक्रमानिकी श्रीकारं चुट्टारु। कार्यक्रमानिकी राष्ट्र पंचायतीराज ग्रामाभिवृद्धि प्रिंसिपल सेक्रेटरी संदीप कुमार सुल्तानिया कलेक्टर हनुमंतराव एम्मेल्ये महिपाल रेड्डीलु हाजरै मोक्कल नाटारु। पटांचेरु मंडलं कर्दनूर ग्रामंलो ओकेसारी 4000 मोक्कल नाटेंदुकु अधिकारुलु नायकुलु चर्यलु चेपट्टारु। पल्ले प्रकृति वनंगा तीर्चिदिद्देंदुकु अंदरि सहकारं अवसरमनि सीएम केसीआर आदेशाल मेरकु राष्ट्रंलो प्रति ओक्क ग्रामंलो मोक्कलु नाटे कार्यक्रमं अमलवुतोंदनि पंचायतीराज प्रिंसिपल सेक्रेटरी संदीप कुमार सुल्तानिया तेलिपारु। कर्दनूरुलो ई कार्यक्रमं चेपट्टडं मंचि परिणामं कष्टपडि पनिचेस्तुन्न कलेक्टर अडिशनल कलेक्टर जिल्ला यंत्रांगान्नि आयन अभिनंदिंचारु। अनंतरं एमएलए महिपाल रेड्डी कलेक्टर हनुमंतरावुलु मात्लाडुतू पटांचेरुलो हरितहारं कार्यक्रमं जिल्लालो मुंदु वरसलो उंदनि तेलिपारु। हरितहारं कार्यक्रमंलो मुख्य अतिथिगा अध्यक्षुलु लोकल स्थानीय शासन सभ्युलु श्री महिपाल रेड्डी गारिकि अदे विधंगा एंपीपी गारिकि जेडपीटीसी गारिकि लोकल कर्दनूर ग्राम पंचायत सरपंच गारिकि चाला हार्ड वर्क डायनामिक जिला कलेक्टर हनुमंतराव गारिकि कोत्तगा वच्चिन एडिशनल कलेक्टर गारु राजर्षि गारु मोन्न जस्ट 2 days बैक नेनु चेप्पानु राजर्षि गारु नेनु ఈ జిల్లాలో రావాలనుకుంటున్నారు కానీ ఒక పల్లె ప్రకృతి వనం మీరు చేయాలి మొత్తం ప్లాంట్ రావాలి మామూలుగా ఏముంటుంది అంటే పై నుంచి ఒక కార్యం వచ్చినప్పుడు ఒక కార్యక్రమం పెట్టి ఒక ప్లాంట్ దానిలో నాటి వెళ్ళిపోతుంది చెప్పను అట్లా వద్దు మొత్తం 4000 ప్లాంట్స్ ఆ రోజు పల్లె ప్రకృతిని కంప్లీట్ కావాలని అటువంటి ఏర్పాట్లు చేస్తే దీనిని వస్తానని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎస్ సార్ మేము చేస్తాం కంపల్సరీగా చేస్తాం 4000 ప్లాంట్స్ ఒక రోజు పెట్టి చూపిస్తామని హామీ ఇచ్చారు। ఈ రోజు మీ ముందు అందరూ చూస్తున్నారు అలా ఇచ్చినటువంటి హామీ ఈ రోజు పూర్తి చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ అడిషనల్ కలెక్టర్ అదేశ్ గారికి అదేవిధంగా మన టీఆర్డీ వారికి జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి డిపిఓ గారికి ఇక్కడ ఉన్న లోకల్ ఆర్డీఓ గారికి ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే మన వైపు చూస్తా ఉన్నారు। ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని విషయాలు చూస్తా ఉంటే తెలంగాణ కోసం ముఖ్యమంత్రి గారు పోరాటం చేసినప్పుడు నేను గిట్ట వ్యతిరేకించిన వ్యక్తుల నేను గిట్ట ఒక వ్యక్తి తెలంగాణ వస్తే ఏమొస్తే అనవసరంగా ఇబ్బంది అయిందంటే ఈ రోజు తెలంగాణ వస్తే ఒక్క గుంట ఉన్న రైతుకు 5 లక్షలు ఇంటికి వస్తా ఉన్నాయి 10 రోజులలో 100 ఎకరాలు ఉన్న రైతుకు 5 లక్షలు వస్తాయనే రైతు బీమా రైతు పెట్టుబడి ఎకరాకు 10,000 పెన్షను ఈరోజు కాళేశ్వరంకి వెళ్లి 400 కిలోమీటర్ల దూరం కెళ్లి ఇంటింటికి నల్లయిస్తా ఉన్నారు మిషన్ భగీరథ। ఇది ఆషామాషి కాదు సార్ నేను పటంచేరు నియోజకవర్గం కెళ్లి ఎలక్షన్ బిఫోర్ 25 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి గ్రామం కెళ్లి 2 బస్సులు కట్టించి కాళేశ్వరం పంపించి చూపించడం జరిగింది దాన్ని బతికించుకోవడం అంత ముఖ్యం కాబట్టి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రతి మొక్కను కూడా రక్షించే విధంగా ప్రతిజ్ఞ తీసుకోవాలని మేము కూడా మీకు అండగా ఉంటాము। ఎట్లా ఉపాధి హామీ పథకం ద్వారా మనకు అన్ని కూడా వాచెడ్ వారు పేమెంట్ వస్తుంది ఈ ఒక్కదాన్ని చూస్తే 8,000 రూపాయల జీతం వస్తుంది ఆయనకి ప్రతి నెల కాబట్టి ఒక ఫ్యామిలీని పెట్టినట్టయితే అటు నర్సరీ చూసుకుంటారు ఈ 4,000 ప్లాంట్స్ చూసుకుంటారు వాటానికి ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది కాబట్టి 8,000 నుంచి 10,000 రూపాయలు ఇంకో 1,000 రూపాయలు మీరు గ్రామ పంచాయతీ ఇస్తే ఒక కుటుంబం దీని మీద బతికేటటువంటి పరిస్థితి ఉంది। ప్రతి మొక్క బతకాలి ఎందుకంటే మొక్క బతకకపోతే ఈ కార్యక్రమాలు పెట్టుకుని కూడా వేస్ట్ మీ గతంలో కూడా ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మనకి కౌలంపేటలో 2,220 మొక్కలు నాటారు సీవియర్ సమ్మర్ లో కూడా డ్రౌట్ సీజన్।